ఇక్కడ ఇక్కడ వెహికల్ ఉందో ఆ వెహికల్ సందీప్ రది కోనేరు సందీప్ ది 5 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి రాళ్ళతో వచ్చి మొత్తం ఆ వెహికల్ అంతా పోసిన తర్వాత తగలబెట్టారు దీని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాడులు చేసినటన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేశారు మొత్తం 5 కార్లు డ్యామేజ్ చేశారు స్కూటర్లు డ్యామేజ్ చేశారు ఇంకోపక పార్టీ ఆఫీసులవి కంప్యూటర్లు గాని ఫర్నిచర్ గాని అద్దాలు గాని మొత్తం ధ్వంసం చేశారు అంటే పక్కనే ఎయిర్‌పోర్ట్ గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఇక్కడి నుంచి గట్టి గారిస్తే ఇనపడే కోతేస్తే ఇనపడే ముఖ్యమంత్రి నివాసం ఇక్కడే గవర్నర్ ఇలాంటి వ్యవస్థ ఉండే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎంత బరి దిగించారో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది కృష్ణా జిల్లా ప్రశాంతతకు మారుపేరు మహానీయులు పుట్టిన జిల్లా ఇక్కడే పింగళ వెంకయ్య గారు జాతీయ జెండా రూపకల్పన చేశారు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ ఆ రోజునే ప్రారంభించారు ఎన్టీ రామారావు గారు పుట్టిన గడ్డ ఇది అదే మరిగ పిచ్చలపల్లి సుందరయ్య ఇక్కడే గన్నవరంలో ఎమ్మెల్యే అయినటువంటి చోటిది ఇలాంటి ప్రదేశంలో రౌడీలు సైకోలు స్థైర్య విహారం చేయడం అంటే బెదిరించడం అంటే ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి రౌడీలను చాలా మందిని చూశాం చరిత్రలో ఏ రౌడీ అయినా సరే కాలగర్భంలో గలిచిపోక తప్పదు అది గుర్తుపెట్టుకోమని ఈ సైకోల్ని ఈ యొక్క రౌడీల్ని హెచ్చరిస్తున్నా ఇక్కడ మీరు చూస్తే పోలీసులు నాకు అర్థం కావడంలా పోలీసులు వింత చేష్టలు పనికి మాలిన వేషాలు ఏమనుకుంటున్నారు అని అడుగుతున్న వాళ్ళని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఇక్కడ ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ దగ్గర తప్పుడు పనులు చేయిస్తున్నారో కడాన శిక్ష పడేది మీకు కూడా పడుతుంది ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకు పోయారు మీరు కూడా జైలుకు పోవాలంటే మీ కర్మది ఇక్కడ ఏదో మీరు బెదిరిస్తే భయపడి పారిపోయే పార్టీ కాదు ఇది రాష్ట్ర ప్రజల కోసరం 5 కోట్ల ప్రజల కోసరం పోరాడే కార్యకర్తలు ఉన్నారు పార్టీ నాయకత్వం ఉంది వదిలిపెట్టే సమస్య లేదు ఆస్తులకు అండగా ఉంటాం ప్రజల ప్రాణాలకు అండగా ఉంటాం ఈరోజు మీరు జరిగిన సంఘటన మీరు చూస్తే చిన్న ఇంటికి వాళ్ళ ఇంటిపై నేను మాట్లాడే ఒక వెనుకబడిన వర్గం మాట్లాడుతున్నారు ఎవడని అడుగుతున్న ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి చిన్న ఇంటి పైన దాడి చేయడం రౌడీలు దాడి చేయడం ఎంత నీచమని అడుగుతున్నా కావాలంటే లగ్నం పెడదాం మీరు ఎన్ని వేల మంది వస్తారు రండి నేను కూడా వస్తా ఇక్కడ దొంగ దెబ్బ తీయద్దండి దొంగ అండి పోలీసులు వదిలిపెట్టి రండి ఎవరికైనా సరే మీకు ధైర్యం ఉంటే నీ సైకోను కూడా రమ్మను నేను చూస్తా ఇది పద్ధతి కాదు మర్యాదగా చెప్తున్నా బాత్తో చెప్తున్నా ఆవేదనతో చెప్తున్నా ఈరోజు ఇక్కడ అడిగిన సమాధానాలకు నా దగ్గర సమాధానం లేదు దేనికోసం మేము పోరాడాలి దేనికోసం మేము దెబ్బలు తినాలి రాత్రి అయితే ఒక ఆడబిడ్డ బాబురావు భార్య వాళ్ళందరూ చెప్తున్నారు రాత్రి తీసుకపోతే కారులో పోయినప్పుడు దొంతు చిన్నాని అరెస్ట్ చేశారని ఎక్కడ తీసిపోయారు తెలియకుండా పోతే ఆయన కారు వేసుకొని వస్తే పోలీసులు ఆ కారు లాక్కొని ఆయన కూడా లాక్కెళ్ళిపోయారు అంటే ఎక్కడికి పోయారో మీరు చెప్పరు ఎక్కడికి తీసుకెళ్తారో చెప్పరు రాత్రిలో మీరేం దొంగల పోలీసులా మీరు అడ్వకేట్ ని కూడా ఆయన కూడా పట్టుకెళ్ళిపోయారు ఆయన మీద కేసు కూడా వేశారు మొన్నే గుజరాత్ లో కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది అడ్వకేట్ ఆన్ డ్యూటీలో ఉంటే క్లయింట్ కు రక్షణగా వస్తే పోలీసులు కేసు పెట్టడానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పినా బుద్ధి లేని పోలీసులు కొంతమంది ఆయన పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి నేను ఒకటే చెప్తున్నా ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే ఒక మనిషి అనే వ్యక్తి స్పందించాల్సిన అవసరం ఉంది ఈరోజు గన్నవరంలో నేషనల్ హైవే పక్కన ఎయిర్పోర్ట్ విజయవాడ రాజధాని
దగ్గర ఇలాంటి రౌడీలు స్థైర విహారం చేస్తే మొన్న నేను వచ్చినప్పుడు చూశాను ఎయిర్‌పోర్ట్ కి ఒక 1000 మంది పోలీసులు ఎస్కొచ్చారు నేను గన్నవరం పోగొట్టుకున్నాను గన్నవరం పాకిస్తాన్ లో ఉంది ఎక్కడికి పోతున్నారు మీరు ఏంటి వింత వింత చేష్టలు పార్టీ ఆఫీస్ అందరూ మీకు ఫోన్లు చేశారు ఎప్పటికప్పుడు హెచ్చరించారు దాడులు జరుగుతున్నా చూడమన్నారు చూడమంటే మీనమేషాలు లెక్కేసి మొత్తం దహనం చేసి తర్వాత తీరిగ్గా వచ్చి నాకు లెసన్ చెప్తారా మీరు పాటలు పోలీసులు గుర్తుపెట్టుకోండి ఎవరు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక సిఐ ఆ సిఐ నేను ఎవరు దాడి జరిగిన దాని కారణం కూడా పోలీసులే మీరు మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలు మీరు రావడానికి ఇప్పుంటే ఈ దాడి మా మీద జరిగేది కాదు మీ మీద జరిగేది కాదు రేపు నేను వస్తానే ఒక ఎన్క్వైరీ చేసి మక్కలిరగొడితే ఎవరికి చెప్పుకుంటారు మీరు ఏంటివి అరాచకాలు ఏంటి నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా 15 ఏళ్ళ అపోజిషన్ లీడర్గా ఉన్నా కానీ ఒక పద్ధతి ప్రకారం నేను కూడా తమ్ముడు ఇవి చాలా రోజులు జరగవు ఇవి నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా ముందుకు పోయాను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే అలో చేశాను రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే అలో చేశాను నేను చేసిన పని 24 గంటలు ప్రజా సమక్షేమం కోసం అభివృద్ధి కోసం జీవన ప్రమాణాలు పెంచడానికి అనునిత్యం పనిచేశాను లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పనిచేశాను ఏం వీళ్ళే మనగాళ్ళు కాదు వీడు వాళ్ళ గన్నవరం వెళ్ళి ఓపెన్ చేయాలని అంట మీరు రండి కొట్టుకుందాం అన్నాడు నేను చంద్రబాబు నాయని ఒకటే కోరుతున్నా ముందు నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చెయ్యి తర్వాత నీ ప్రతిపక్ష హోదా పోతుంది ఆటోమేటిక్గా శాసనసభ్యుడికి రాజీనామా చేస్తే దానికి కూడా చేసే నీకున్నటువంటి బ్లాక్ క్యాట్నే నాకు అవసరం లేదు నాకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు నేనే పెద్ద తురుంగాన్ని కత్తిరాందాసుని నేనే పోటుగాడిని ఎవడొచ్చిన ఎదురు నా ముందు నిలబడలేడు కాబట్టి వాళ్ళు నాకు అవసరం లేదని చెప్పి కేంద్రానికి ఒక లేఖ రాయమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజ్యాంగాన్ని నమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని దేవుణ్ణి నమ్ముకుని ఆయన అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఆయన ఇటువంటి పిచ్చి ఛాలెంజ్లకి స్పందించడు గన్నవరం వెళ్ళి స్పందించావు కాబట్టి నేనో వంశీనో మాకున్నటువంటి సెక్యూరిటీని వదిలేసి అదేవిధంగా మాకు వచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి శాసనసభ సభ్యత్వాలను కూడా రాజీనామా చేసేసి మనం బయటికి చూస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు నిన్న ఇంట్లో మమ్మల్ని మా ఇంట్లో అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడతారు ఉపయోగం లేదు మీ తమ్ముడు పశువుల డాక్టర్ అని చదువుతున్నావు కదా ఆయనకి ఫోన్ చేయి ఫోన్ చేసి వంశీ నేను పలానా నల్లమల ఫారెస్ట్లో ఉంటాను నా జనాన్ని వేసుకుని నువ్వు నీ నాని వస్తాడు ఎవడొస్తాడు మీరు రండి అని చెప్పు లేదా ఆ పక్క బందర్ సముద్రంలో పోదాం ఒక 20 కిలోమీటర్లు వెళ్తే అంతా కూడా ఇక భారతదేశానికి సంబంధం ఉంటుంది అదంతా అంతర్జాతీయ దీంట్లో పోతాయి అక్కడ పడవల్లో వెళ్ళి కొట్టుకుందాం దరిద్ర వాళ్ళు ఈ రాష్ట్రానికి పట్టిన శని పేడ విరగడవుతాయి ఎందుకంటే ఒకవేళ మేము పోయాం అనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారు నీతో పాటు వచ్చిన పొగొట్టి బ్యాచ్ను కూడా వేస్తారు దరిద్రం వదిలిపోద్ది ఒకవేళ నువ్వు పోయావు అనుకో మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు మా శని వదిలిపోతే నీ శని వదిలిపోతే ఈ రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి శాశ్వత పేడ దరిద్రం మొత్తం వదిలిపోద్ది ఒక్క దెబ్బకే చంద్రబాబు నాయుడు మైండ్ నుండి మాట్లాడుతున్నాడా మెంటల్ హాస్పిటల్లో బాలకృష్ణ గారు సినిమాలు చూస్తున్నాడు ఉన్నాడు ఈ మధ్య ఖాళీ ఉండి 2-3 ఏళ్ళ నుంచి మొన్న సినిమా రిలీజ్ అయింది దాని పేరేంటి పండక్కే వీరసింహారెడ్డి దాని ముందు ఆయన బట్టలు లేకుండా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు అది చేసి కొడితే 10-15 మంది తలకాయలు ఎగిరిపోతాయి అఖండ ఈ పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చూస్తున్నట్టు ఉన్నాడు చూసి బాలయ్య ఈయన మీద పూడినట్టు ఉన్నాడు ఆయన సినిమాల్లో చేస్తాంటే ఈయన బయటకు వచ్చి సినిమాలు ఈయన ఎవడ పెట్టుకోడు కదా అందుకని ఈయన మైకులు ఎక్కడ కనపడితే అక్కడ బాలకృష్ణ సినిమాలో డైలాగులు నేను ఒంటరిగా వస్తా నేను ఒక చోటకు వస్తా నువ్వు కూడా పోలీ అసలు సీఎం నాకు సెక్యూరిటీ వద్దు నేను వెళ్తాను చంద్రబాబు నన్ను పిలిచాడు అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పర్మిట్ చేద్దా లేదు వీడికి ఉన్నటువంటి బ్లాక్ క్యాట్ వదిలేసి మీరు ఇక్కడ ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి అక్కడ కొట్టుకుని వస్తానంటే వీడిని పంపిస్తారా వాళ్ళ ఇంటి కాడ కూర్చోబెడతారు ఈ పిచ్చి మాటలో ఈ పోసుకోలు మాటలో ఈ సొల్లు మాటలో వయసు వచ్చిన బుద్ధి లేకుండా పిచ్చి వాడు వాగుతాడు ఇవన్నీ నిజమనుకుంటారు ఆ పిచ్చి తమ్ముళ్ళు అనుకుని వాళ్ళు రెచ్చిపోతారు రెచ్చిపోయి పోలీసు వాళ్ళని కొడుతున్నావా ప్రశ్నలను కొడుతున్నావా ఎవరిని కొడుతున్నావా చూడకుండా ఎవడవడం వస్తే ఆడి బుర్రభావాలు కొడతారు
ఊరంతా తిప్పి కోర్టు తీసుకెళ్లి సెంట్రల్ జైలు పంపిస్తే అప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి. ఎమ్మడి పోకడి గడి ఎన్ని పోకడి మాటలు చెప్పాడు, ఈ మాటలు మనమైపోయామని. ఈడు దొంగల పడిన 6 నెలలు కుక్కలం పోయినట్టు నెమ్మదిగా వెళ్ళాను పరామర్శించి ఆ తగలాడిపోయిన స్ట్రీట్లని ఇవన్నీ చూసి అక్కడికి వెళ్ళి గన్నవరంలో ఇప్పుడు గన్నవరం మీదకి వస్తాను చదువుతున్నారు ఏమన్నా వీడేవాడని పిచ్చోడు వచ్చాడు. వీడు ప్రతిపక్ష నాయకుడు బ్లాక్ క్యాడ్ గీక్ క్యాడ్ పెట్టుకొచ్చి ముఖ్యమంత్రిని కూడా నువ్వు రా ముసుకులో మన ఇద్దరం కొట్టుకుందామని చదువుతున్నాడు. వీడి మైండ్ చెడిపోయింది, పిచ్చి హాస్పిటల్లో అన్న చేస్తాను, జైల్లో అన్న చేస్తాను. ఆ గన్నవరం ప్రజలు ఒకటే గోల్ చేస్తున్నారు. అక్కడ ఏమీ లేదు. ఈ లోకేష్ గారి మొన్న వెళ్ళి కరిచినట్టు ఉన్నాడు. తారక రత్న చనిపోయినప్పుడు చంద్రబాబు ఇంటికి వెళ్ళాడు 2 రోజులు రెస్ట్కి. ఆ రోజు ఏదో కొరికినట్టు కరిచినట్టు ఉన్నాడు ఈ పిచ్చి కుక్క. వీడికి ఎక్కింది ఆ పిచ్చి. ఎక్కి ఇక్కడికి వచ్చి ఇవన్నీ అసలు జరుగుతాయా భారతదేశంలో? ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీనో గన్మెన్స్ వద్దు, ఎవడొద్దు, పోలీసులు రావద్దు, మేమేదో కొట్టుకుంటాం జనాన్ని వేసుకుని వెళ్తే అసలు ఈ భారతదేశంలో ఎక్కడన్నా పర్మిషన్ ఇస్తారా? ఓ ముఖ్యమంత్రులు కాదు, నేను మీరు ఎవడన్నా ఛాలెంజ్ చేసి కొట్టుకుందామని చెప్పి మన ప్రశ్నలో మాట్లాడుకుని మేము వెళ్తామంటే మీ ఇంటికాడ మిమ్మల్ని, మా ఇంటికాడ మమ్మల్ని పెడతారు. రాజ్యాంగం ప్రకారం పనిచేస్తే పోలీసు వ్యవస్థలు, ఇక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్ వ్యవస్థలు ఇవన్నీ. ఒకవేళ మేము చంద్రబాబు నిజంగా నాడు వచ్చాడు, నేను వంశీ వెళ్ళి కొట్టేసామను, కొంచెం మేము వయసులో ఉన్నాడు ముసలాడు ఒకటి పట్టుకొని పోతాడు, ఏమవుతుంది? ఆయన పైకి పోతాడు, మేమేం జైలుకి పోతాం.